రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేంద్రరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రాకపోయినా రైతు బాధలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ముందుకొచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో పిఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రాగల సుగుణా దుర్గయ్యతో కలిసి ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటను పొలం వద్దనే ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అందించే 1960 రూపాయల మద్దతు ధరను పొందాలన్నారు. లోర్లైనా మూడు లోర్లైనా కానీ తప్పకుండా మేమందరం కూడా అమ్మాలి వాళ్ళని కూడా బతిలాడి దండం పెట్టి కూడా మేము చేస్తూ ఉన్నాం. అవి రోజు రోజు పోవడానికి చూస్తాం కాబట్టి రోజు రోజు మీ బాయిల దగ్గరనే ఎండబెట్టుకుని కనుక వస్తే చాలా బాగుంటుందని మీకు తెలియజేస్తూ, మీరు కంపల్సరీగా జాలీలో పోయాలి, ఒడ్లు తప్పకుండా పట్టాలి, పట్టము ఒక కిలో ఎక్కువ చూసుకోండి, హాఫ్ కిలో ఎక్కువ చూసుకోండి అనేటిది అయితే అటువంటిది అయితే పరిస్థితి ఒక షటాక్ కూడా ఎక్కువ చూకేది లేదు. ఎందుకంటే మీకు కంపల్సరీగా నాణ్యమైన ఒడ్లు ఇవ్వండి, నాణ్యమైన రేటు 1960 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి 4000-5000 కోట్ల రూపాయలు ఎక్సెస్ అయినా సరే నా రైతులు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలని ముఖ్యమంత్రి గారు చేసే దీనికి మీరందరూ కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తాను. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శేషనగర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లక్ష్మారెడ్డితో కలిసి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. కేంద్రానికి వచ్చేసిన మండల ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, మరియు మా స్థానిక పాలకవర్గానికి, డిసిపి చైర్మన్ గారికి, అదేవిధంగా డిసిపి డైరెక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం ఏంటంటే, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒడ్లు కొనకుండా అయోమయమైన పరిస్థితి నుండి మన రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచించి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రతి ఊళ్ళో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆరబెట్టి తీసుకొచ్చి ఎలాంటి పొల్లు లేకుండా తేమ లేకుండా సరైన విధంగా ఒడ్లను మిల్లర్స్ స్పందించి ప్రతి ఒక్కరు వారికి సహకరిస్తూ మనకు సహకరిస్తూ ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి చైర్మన్ గారి సమస్య కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అందరి సహకారంతో గ్రామంలో పూర్తి ఒడ్లను మిల్లర్స్కు అందించే విధంగా కృషి చేస్తానండి. మరపడక గ్రామంలో పిఏసీఎస్ డైరెక్టర్ సెల్ బాలనర్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ను ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, ఎంపీపీ రేగల సుగుణా దుర్గయ్యతో కలిసి ప్రారంభించారు. రైతులు తమ యొక్క ధాన్యం పొలం వద్దనే ఆరబెట్టుకుని తీసుకుని రావాలన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. యాసంగిలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మన కొండపాక మండలంలో 4 గ్రామాలలో ఒడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకుంటున్నాము. మరి కొండపాక, తిరుసనగల్ల, మర్పేడ, దుద్దెల్లో మరి మన రైతన్నలు ఎన్ని ధర్నాలు చేసినా మన కేంద్ర ప్రభుత్వం ఒడ్లు తీసుకోమని చెప్పినారు. మరి మన ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ఆలోచించి మరి రైతులు పండించిన పంట నష్టపోతారనే ఉద్దేశంతో మరి నేనున్నానని ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు మన రైతు పండించిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చినారు మనకు. మరి రైతులు ఒడ్లు తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే. వారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు అయితే మన పెద్దలు డీసీపీ చైర్మన్ దేవేంద్ర అన్న గారు ఉన్నారు, మేమున్నాము. మీకు ఏమైనా సమస్య అయితే మాకు ఫోన్ చేస్తే మేము కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన చిట్టి దేవేంద్ర అన్న గారికి మరియు ఎంపీపీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, గ్రామ రైతులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు మన రైతుల బాధ తెలుసుకొని ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అలాగే మొదటి గ్రేడ్ 1 1960, రెండో గ్రేడ్ 1940 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తుంది. కావున దళారులకు ఎవరికి రైతులు అమ్ముకోకుండా కేంద్రం ఈ ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి, బంజేరుపల్లి, కోదండరావుపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ బాలకృష్ణ ప్రారంభించారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ 1960, బి గ్రేడ్ 1940 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు.
రైతులు మార్కెట్కు వచ్చేటప్పుడు ధాన్యం ఆరబెట్టుకుని తీసుకురావాలన్నారు. ఐక్యప్ సెంటరు గ్రామ ఐక్య సంఘం మహిళల ఆధ్వర్యాన చేపట్టడము ఇట్టి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, రైతులు, అదేవిధంగా అమాలి అన్నదమ్ములు, మా ఐకేపీ అక్క చెల్లెళ్ళు అందరికీ ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఏంది అంటే గవర్నమెంటు మన టీఆర్ఎస్ గవర్నమెంటు ఎక్కడ లేనటువంటి ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడము. ఎందుకంటే కేంద్ర గవర్నమెంటు ఐకేపీ వారి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుండి కొనుక్కుంటే ఏ గవర్నమెంట్ ఉన్నది, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఏ గవర్నమెంట్ ఉన్నా కొనేది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విపక్ష వల్ల 29 రాష్ట్రాలు అంటే 28 రాష్ట్రాలు ఉంటే 27 రాష్ట్రాలకు ఒకేత్త అయితే తెలంగాణలో ఒకేత్త పంట పండుతుంది. ఇంత పంట పండిస్తున్నారు, మళ్ళీ అక్కడ మన గవర్నమెంట్ లేదు. కేసీఆర్ ఏ రకంగానన్నా మనం అనగదొక్కాలి. ఈ రైతులు వడ్లు కొనద్దు అనేటువంటి దురుద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కేంద్ర గవర్నమెంటు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా చట్టవిరుద్ధము. పంజాబ్లో, హర్యానాలో ఆల్రెడీ కొంటూరు ఏది పారుబాయిలు కొంటూరు, మనవి పారుబాయిలు కొంటామని కొనుమని అంటే కొనము, మీరు రారైసే కొంటాము. రారైస అంటే నూకలయ్యేటువంటి వడ్లు. ఈ ఎండాకాలం ఎండలకు ఎండిపోయి పండిపోయి కొన్ని నీళ్లు లేక రకరకాలు అవుతాయి, నూక అవుతుంది. నూక అవుతుంది కదంటే ఆ నూకలే తినబెట్టురు మీ వల్ల అనేటువంటి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మన గౌరవ మంత్రులకు అక్కడ ఢిల్లీకి పోయిన బృందానికి. అది ఏది ఏమైనప్పటికీ మనము ప్రతి గ్రామంలో పోయినసారి మొన్న పోయిన వారం రోజుల క్రితము ప్రతి ఇంటి మీద నల్ల జెండాతో నిరసన తెలిపినాము, మండల కేంద్రాలలో నిరసన తెలిపినాము, ఆర్డీఓ ఆఫీస్ కాడ నిరసన తెలిపినాము. అదేవిధంగా కేంద్రంకు పోయి ఢిల్లీగా ఎంపీలు, మినిస్టర్లు పోయి పార్లమెంట్లో కూడా ధర్నా చేసిన వాళ్ళు ఎలాంటి చలనం రాలే. రాకపోయే వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో సర్పంచ్ ఆరపల్లి మహదేవ్ గౌడ్ అధ్యక్షతన పిఎస్సిఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ర్యాగల సుగుణా దుర్గయ్యతో కలిసి ఉమ్మడి జిల్లా డిసిసిబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను పొలం వద్దనే ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. ధాన్యాన్ని రైతులు పొలాల వద్దే ఆరబెట్టుకొని తీసుకురావాలన్నారు. ఈరోజు దుద్దడ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిసిసిబి చైర్మన్ దేవేంద్ర రెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి పంటను తీసుకొచ్చే రైతులు, వడ్లు తీసుకొచ్చే రైతులు ప్రతి ఒక్కరూ బాయిల దగ్గరే ఆరబెట్టి తీసుకొని వస్తే ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రంలో కొనుక్కున్నా కానీ మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పేసి చెప్పి రైతులు వడ్లు కొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా రైతుల తరపున, మా దుద్దడ గ్రామ ప్రజల తరపున మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి హరీష్ రావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయి. దుద్దడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేంద్రన్న గారు, స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీటీసీలు, ఎంపీపీ గారు, గౌరవ ఎంపీపీ గారు అందరు కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దుద్దడ గ్రామంలో ఒక మేజర్ గ్రామ పంచాయతీలో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా, ఇక్కడికి వచ్చిన నాయకులకు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఎల్లవేళ్ళ రుణపడి ఉంటామని చెప్పి రైతుల పక్షాన తెలియజేస్తా ఉన్నాము. కాదనుకున్న తెలంగాణనే తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో రైతులందరూ సంతోషంగా ఉండాలనే ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు గ్రామ గ్రామాన కూడా పండుగ వాతావరణంలో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, దుద్దడ గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.